దేవుడు అతనితో మాట్లాడాడు. మాట్లాడి చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనములో చూడండి, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు చాలండి. అక్కడ యాకోబు ఆ దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మరపెట్టాడు. అయ్యా నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, ఈ రోజు నీవు నన్ను ఆశీర్వదించావు, అనేక ఆశీర్వాదాలన్నీ నేను అడిగినవన్నీ ఇచ్చావు, కానీ ఈరోజు నీ ఆలోచనల కొరకు నేను కనిపెట్టుకోలేదయ్యా. ఈరోజు నేను సంపాదించిన ఆస్తి ఈ లోకంలో నా ప్రాణం తీయటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నది, కనుక నీవే నన్ను కాపాడాలి అని చెప్పి అక్కడ దేవుని సన్నిధిలో ఒకరోజు తన ప్రాణం గురించి అతను ఏం చేయాలి చెప్పండి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చి అడిగాడు, అక్కడ యాకోబుని అడిగాడు. అక్కడ అడిగినప్పుడు నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్పాడు. నేను మోసగాడినయ్యా, నేను మోసం చేశాను, నీవిచ్చిన ఆశీర్వాదాలు విలువ లేకుండా చేశాను. అలాగే యాకోబు ఏం చేశాడు చెప్పండి, అత్తమామలింట్లో విగ్రహారాధన ఇంట్లోనే ఉన్నాడు, అలాగే భార్య కూడా విగ్రహారాధన, ఎందుకంటే భార్యలు కూడా విగ్రహారాధన సంబంధించిన వారే కనుక ఆ విగ్రహాలతోనే ఉన్నాడే, కానీ అంత ఆశీర్వాదాలు దేవుడిస్తున్న ఈ విగ్రహారాధన ఇంట్లో నేను ఉండమేంటి, ఈ లాభాను దగ్గర నేను ఉండమేంటి, వీళ్ళందరూ దేవుని ఎందుకు భయభక్తులు లేని వారి దగ్గర నేను నివాసం చేయటం ఏంటని కూడా ఒక్కసారి కూడా ఆలోచన చేయలే. అక్కడే ఉండి ఆశీర్వదించబడ్డాడే, కానీ దేవుడు నన్ను ఎందుకు ఇంత గొప్పవాడిని చేశాడు, నేను అడిగినవన్నీ ఇచ్చాడు, కనీసం ఈ విగ్రహారాధన సంబంధించిన వారిలో నన్ను దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టడం ఏంటి, నేను ప్రత్యేకించి దేవుని కొరకు జీవించాలి అనే ఆలోచన అతనిలో రాలేదు. ఎప్పుడొచ్చింది చెప్పండి, ప్రాణ భయము కలిగినప్పుడు వచ్చింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అప్పుడు అతని ఆస్తి అతనిని కాపాడలేకపోయింది. అప్పుడు దేవుని సన్నిధిలో యథార్థతగా ప్రార్థన చేశాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు నాకు ప్రాణమిస్తేనే నేను బ్రతుకుతాను, లేదా ఇప్పుడు నేను చనిపోతాను అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని దేవుడు అతనిని, ఎందుకంటే ఆశీర్వాదము అతనిలోనే నెరవేరాలి కనుక దేవుడు ఆశీర్వాదాలన్నీ మరలా తిరిగి అతనికి జ్ఞాన హృదయాన్ని కలగచేసిన తర్వాత యాకోబు దేవుని కొరకు జీవించాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాగే దేవుడు మనల్ని రక్షణ ఇచ్చాడు, ఆశీర్వదించిన తర్వాత లోకధనము కాదు, లోకాస్తులు కాదు, దేవుని కొరకు జీవించే వారిగా మనము ఉండాలి, దేవుని తలంపులు కలిగిన వారిగా ఉండాలి. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేకయ్యా, నన్ను ఆశీర్వదించావు, గొప్ప రాజుగా చేశావు, నేను పాపం చేశా కనుక ఇప్పుడు నన్ను గద్దించావు, ఇప్పుడు మరణం నా మీదకి వచ్చింది, కానీ ఏ రోజు నాకున్నది సమస్తం పోయినా నీ సన్నిధి మాత్రం నా యొద్ధ నుండి తీసివేయవద్దు. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే తన పాపమునకు పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో యథార్థతగా ప్రార్థన చేశాడో, దేవుని సన్నిధిలో దేవుని హృదయము ఏమైంది చెప్పండి, ఆయన ఎంతో సంతోషించాడు. నా కుమారుడా, ఇదిగో సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు నీ సింహాసనము శాశ్వతంగా నిలిచే ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే తిరిగి వచ్చినప్పుడు దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకున్నప్పుడు దినదినము నీవు ఆశీర్వదించబడతావు, దినదినము కూడా దేవుడు నిన్ను క్షమించిన ఈ రోజుకి నీలో క్షమార్పణ హృదయం లేనప్పుడు ఏమవుతావు చెప్పండి, సౌలు లాగానే శపించబడతావు. సౌలు అంతకంతకు దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, దేవుడు అత్యధికంగా అతని యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు, దేవుని యందు భయభక్తులు లేక పాపము చేసి దేవుని సన్నిధిలో దూరం అయిపోయాడు,
అలాగ దేవుని బిడ్డల మీద కూడా నేరాలు మోపి కక్షలు పెట్టుకొని అంతకంతకు కూడా క్షీణించిపోయాడు సౌలు అంతకంతకు దావీదు ఏం చేస్తాడు చెప్పండి దేవుని సన్నిధిలో తన తప్పులను సరిచేసుకున్నాడు తన పాపాన్ని విడిచిపెట్టాడు అయ్యా నాలాంటి వారు ఇలా తయారవకుండా పాపులు నీ తట్టు తిరిగేలాగా నాకు ఒక్కసారి నాకు ప్రాణ విచ్చబెట్టమని ప్రార్థన చేసాడు దేవునికి స్తోత్రము అలా దేవుడు అంగీకరించాడు అతనిని ఆశీర్వదించాడు తరతరములు కూడా నీ సింహాసనము తరతరములు సూర్యుడున్నంత వరకు చంద్రుడున్నంత వరకు నీ సింహాసనము శాశ్వతంగా నిలబడి ఉంటుంది దేవునికి స్తోత్రము అలా చూడండి 2 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి 2 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం చెప్పండి నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనండి ఆయన వాగ్దానం చేశాడు దావీదు యొక్క సింహాసనం మీద ఎవరు ఎందుకంటే అనేక మంది రాజులు కూర్చున్నారు అది ఖాళీగా ఉండడానికి వీల్లేదు కనుక ఆ సింహాసనం మీద దేవుడే వాగ్దానం చేశాడు ఎప్పుడు నీ సింహాసనము తరతరములు కూడా నిలబడి ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ సింహాసనం మీద ఖాళీగా ఉండకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి తానే ఈ లోకములో దావీదు సంతానములో ఆయన యేసు ప్రభు జన్మించి చూడండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను చూడండి ప్రకటన గ్రంథం అక్కడే చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము దావీదు తాళపు చెవి కలిగి ఎవడను తీయలేకుండా సత్యస్వరూపి పరిశుద్ధుడగు చెప్పు సంగతులు ఏమనగా దేవునికి స్తోత్రము అలా కనుక దావీదు యొక్క సింహాసనం దేవుడు అంటున్నాడు ఇదిగో దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ 5వ వచనములో అయ్యో పెద్దలలో ఒకడు ఏడవకము దావీదు ఇదిగో దావీదు యొక్క శిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకుని ఆ గ్రంథమును ఇప్పుటకు జయము పొంది ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుని యొక్క గ్రంథం తండ్రి చేతిలో నుండి తీసుకుని ఈ లోకములో సమస్త మానవుల యొక్క జీవిత చరిత్ర ఈ భూమి మీద ఉన్న సమస్త మానవుల యొక్క కాల జ్ఞానము సమస్తము కూడా తండ్రి వశములో ఉన్న ఆ పుస్తకాన్ని ఎవరైనా తీయగలరా ఇప్పగలరా దాన్ని చూడగలరా అని పరలోకమంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఇదిగో దేవుడు వాగ్దానం చేసినట్లుగా దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం దేవునికి స్తోత్రము అలా కనుక దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు దినదినము దేవుని ఆశయాలు కొరకు కనిపెట్టాడు అయ్యా నీవు నాకు ఈ లోకములో నా సంతానాన్ని ఆశీర్వదిస్తానని అలాగే నా సింహాసనాన్ని స్థిరపరుస్తానని నా సింహాసనము యుగ యుగములు కూడా అది నిలబడే ఉంటుంది అని నీ వాగ్దానం చేసావయ్యా దాన్ని నిలబెట్టడానికి నీవు సమర్థుడు కనుక అని చెప్పి దావీదు జీవిత కాలమంతా కూడా దేవుని సన్నిధిలో పాపము చేశాడే కానీ తిరిగి వచ్చినాక
దేవుని సన్నిధిలో ఆ వాగ్దానము కొరకే దావీదు ప్రార్థన చేశాడు. అలాగే దేవునికి ఎంతో ఇష్టమైన మరి దావీదును అతని సింహాసనాన్ని మీద అతని కుమారుడిగా ఈ లోకములో యేసు ప్రభువారి దావీదు చిగురుగా ఈ లోకములో జన్మించారు. అలాగే ఈ లోకములో ఉన్న సమస్త మానవ జాతికి దావీదు యొక్క సింహాసనము అది అందరికీ కూడా ఆశీర్వాదకరముగా ప్రభు ఆయనకు సమర్పణ చేశారు. రాజ్యాంగాన్ని పరిపాలన చేసే అధికారాన్ని ఆయన బిడ్డలకు అది అధికారంగా ఆశీర్వాదంగా ఇస్తే అది దేవుడు ఏం చేశారు చెప్పండి? ఆ అధికారం మీద ఆయనే రాజుగా ఉండి యుగ యుగములు పరిపాలించే అధికారాన్ని ఆయనే చేతిలోకి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో విరిగి నలిగిన ప్రార్థన చేశాడు. అంతకంతకు ఆశీర్వదించబడ్డాడు. కనుక అతనిలో దినదినము కూడా దేవుని కొరకే తపన, దినదినము ప్రభువా నేను నీ సన్నిధిలో ఏ తప్పిదము చేశాను, ఒకవేళ నేను తప్పిపోయి నిన్ను గాయపరిచే వ్యక్తిగా ఉన్నానని దినదినము తన హృదయాన్ని సరిచేసుకున్నాడు. కనుకనే దేవుడు అన్నాడు, నీ సంతానము యుగయుగములు కూడా నిలిచి ఉండేలాగా, నీ సింహాసనము తరతరములు ఉండేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, దాన్ని నిలబెట్టాడు. ఇదిగో ఆయన అంటున్నాడు దావీదు యొక్క చిగురు. కనుక ఆయన అంటున్నాడు దావీదు యొక్క తాళపు చెవులు కలిగి ఆయన వెయ్యి, ఆయన ఏమన్నాడు చెప్పండి, వెయ్యివాడనైనను తీయువాడనైనా ఏమన్నా చెప్పండి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వెయ్యలేకుండా తీయువాడను, ఎవడు ఎవడను తీయలేకుండా, ఎవడు వేయలేకుండా తీయువాడను, ఎవడు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రము. అలా కనుక దావీదు యొక్క తాళపు చెవులు, దేవుడి లోకములో సమస్త మానవుల యొక్క అధికారమంతా కూడా దావీదుకి అప్పగించాడు. ఆ సింహాసనము యుగయుగములు ఉంటుంది. అలాగే అతని ద్వారములన్నీ కూడా తెరవబడి ఉన్నాయి. ఆ తాళపు శివును కలిగి నేను ఉన్నాను అంటున్నాడు. అలాగే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఆయన మృతులలో నుండి దావీదు యొక్క సంతానములో ఆయన జన్మించి అలాగే మృతుల లోకాన్ని జయించి ఇదిగో పాతాళము యొక్క తాళపు శివులు నా స్వాధీనములో ఉన్నవి, కనుక వాటిని తీయటానికి వేయటానికి నాకు సర్వాధికారము ఉన్నది. కనుక నాకు తెలియకుండా ఏ ఒక్క నరుడు కూడా పరలోకములోనికి వెళ్ళటానికి కానీ పాతాళానికి వెళ్ళటానికి కానీ ఎవరికి అధికారం లేకుండా ప్రభు స్వాధీనములో ఆయన సింహాసనాసీనుడై మరి లోకాన్ని పరిపాలించే రాజుగా అధికారాన్ని ఆయన పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే దినదినము తన పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు. అలాగే దేవుడు గద్దించినప్పుడు వెనక్కి తిరిగెళ్ళే మనస్తత్వం అతనికి లేదు. కనుకనే అతని సింహాసనము తరతరములు ఉండే విధంగా దేవుడే ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. అలా అనేకులు ఈరోజు దేవుడి గద్దింపుకు లోబడకుండా వెళ్ళిపోతున్నారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యత చేస్తున్నారు. కనుక యోనా మరి ఎంతగానో దేవుని యొక్క ఆలోచనల కొరకు కనిపెట్టుకోలా. యోనాన్ని కూడా దేవుడు పంపించాడు, పిలిచాడు, ఇదిగో తర్కిష్కు వెళ్ళమంటే ఆయన ఏం చేశారు చెప్పండి? అక్కడ యోనాన్ని ఎక్కడికి వెళ్ళమన్నారు చెప్పండి? చెప్పండి, యోనా గ్రంథం చూడండి. అక్కడ యోనాను దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమయ్యున్నది కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటన చేయమని పంపించినప్పుడు
అక్కడ ఏం చేశాడు చెప్పండి యోనా తర్కీషుకు బయలుదేరాడంట దేవుడు వెళ్ళి వేరే చోట నీకు నేను పని అప్పగించాను నీవు అక్కడికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించమంటే ఆ నిలివే పట్టణస్థులు బహు భయంకరమైన వారు కనుక మూర్ఖులు వారికి నేను సువార్త చెప్పలేను ఎందుకంటే వారు నన్ను సంపుతారని చెప్పి యోనా ఏం చేశారు చెప్పండి తర్కీషుకు వెళ్ళాడు దేవుని మాటను అక్కడ నిర్లక్ష్యత చేశాడు అనేక బాధలు శ్రమలు అనుభవించాడు కనుకని మరి దావీదు దేవుని మాట విన్నాడు దేవునికి లోబడ్డాడు కనుకని ఇతను ఆశీర్వదించబడ్డాడు అలాగే యోనా కూడా అనేక విషయాల్లో దేవుని మాట ఎదురు తిరిగి అనేక శ్రమలు పడిన తర్వాత అనేక శిక్షల గురైన తర్వాత నిలువే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు అక్కడ నిలువే పట్టణస్థులందరూ కూడా అక్కడ ఉపవాసముండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అక్కడ అనేక మంది రక్షించబడ్డారు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగనే దేవుడి మాట వినినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనము చూస్తాం అనేక మంది కూడా చూడగలుగుతారు ఎప్పుడైతే దేవుని మాట మనం వినలేదో అనేకులకు ఏమవుతో చెప్పండి అక్కడ యోనా అనేక మందికి బాధపెట్టే వ్యక్తిగా మారిపోయాడు అలాగే ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో యోనా దేవుడు ఆయన ద్వారా మాట్లాడినప్పుడు అనేక మందికి అక్కడ రక్షణార్థంగా మారిపోయాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగే దేవుడు మనకు సెలవిచ్చినప్పుడు ఆ మాటను మనం విని ఒకవేళ ఏదైనా బలహీనతలో మనము పడిపోయినా దేవుని సన్నిధిలో తిరిగి ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు తిరిగి మళ్ళా నిలబెట్టి మన ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు కనుక ఆయన సన్నిధిలో మనము ఎప్పుడు మన తప్పులను ఒప్పుకొని ఆయన సన్నిధిలో నిలబడే వారిగా ఉన్నప్పుడే ఆయన మన ఎడల సంతోషిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో మనం అంతకంతకు ఆశీర్వాదాలు లేని వారిగా ఉంటున్నామంటే దేవుని సన్నిధిలో భయము లేని వారిగా ఉంటున్నాం దేవుడు అప్పగించిన పనులలో నమ్మకం లేని వారిగా ఉంటున్నాం కనుక దేవుడు అప్పగించిన పని అది ఎంత విలువైనదో దాన్ని గుర్తించినప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది దేవుడి పని నిర్లక్ష్యత చేశాడు యోనా అనేక శ్రమలు పడ్డాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడి సన్నిధిలో ఆయన అప్పగించిన ఏ పనైనా నమ్మకముగా చేసినప్పుడే నీ కుటుంబం నీవు ఆశీర్వదించబడతావని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు మీ అందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మేలో మా వారికి కోవిడ్ వచ్చింది అదే టైంకి మా నాన్నగారికి కూడా అటాక్ అయిందన్నమాట అయితే ఏం చేయ అర్థం కాలేదు ఇంక నాకేమో 6 మంత్స్ బేబీ ఉండిపోయింది అప్పుడు అయితే ఇంకా ఇంటి దగ్గర అందరు చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేయమ్మా అని చెప్తే నేను అన్నాను హాస్పిటల్ ఉంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా నాకు ఇష్టం లేదు నేను ఇంటి దగ్గరే చూసుకుంటానని చెప్పేసి ఇంకా వేరే రూమ్లో ఉంచుదాం అనుకున్నాం కానీ మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు అక్కడ వద్దు చిన్నమ్మాయింది కదా ఇక్కడికి వచ్చే ఇంట్లోనమ్మా ఇక్కడ చూసుకుంటావాలే ఇక్కడ పంపించే రవిని అంటే సరే అని అక్కడికి వెళ్ళిపోయారు మా మమ్మీ మా డాడీ దగ్గరికి వెళ్ళిన నైట్కి మళ్ళీ మా నాన్నకి ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయితే మళ్ళీ ఆయన్ని జాయిన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో ఇంకా ఈయన్ని ఒక్కళ్ళు అయిపోయారు అక్కడ మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఈయన ఒక్కళ్ళు అయిపోయారు ఇంక మళ్ళీ ఆయన ఒక్కళ్ళు ఎందుకనేసి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేసాం అన్నమాట తీసుకొచ్చేసి వేరే రూమ్లో ఉంచాము ఈయనకి వచ్చిన 6 డేస్కి మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు సరే ఇంకా నాన్నకపోయినా ఈయనున్నారు కదా తను సపోర్ట్గా ఉంటారనుకున్నా ఇంకా 2 డేస్కి అయిపోయింది కోవిడ్ నెగిటివ్ వచ్చింది అనుకున్న టైంకి ఇంకా 2 డేసే ఉంది 14 డేస్కి ఆ టైంకి మళ్ళీ ఫంగస్ వచ్చేసింది కానీ తలనొప్పి వస్తుందమ్మా నాకని 1 గంటకు లేపారు
తలనొప్పి నెగిటివ్ వచ్చే ముందు ఆ సింప్టమ్స్ అలా కనిపిస్తాయేమనేసి నేను చూస్తే ఈయన చెప్పిన ఆ సింప్టమ్స్ అన్నీ ఫంగస్లో కనిపిస్తున్నాయి అన్నమాట నాకు మళ్ళీ భయం అనిపించింది అనిపించి 4:30కి మా మామయ్య గారికి కాల్ చేసి మా మామయ్య డాక్టర్ అన్నమాట చిన్నమాంగ్ గారు మామయ్య మరి ఇలా అంటున్నారు నాకైతే చాలా భయంగా ఉంది మామయ్య మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒకసారి తీసుకెళ్దాం మామయ్య అంటే మరి తీసుకెళ్ళడం జరిగింది అయితే స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఒక టెస్ట్ స్కాన్ చేసి ఫంగస్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు ఫంగస్ అంటే ఇంకా కోవిడ్ 14 డేస్ కటు ఇటు అంటారు కానీ అది 2 డేస్ 3 డేస్కే మనుషులు ఉండరు అని చాలా భయాందోళనగా ఉందన్నమాట మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు చూస్తేనేమో ఇంకా పాజిటివ్లోనే ఉన్నారు ఎవరు ఇది అవ్వడానికి కూడా లేదు అసలు ఆ దగ్గరికి వెళ్ళడానికి కానీ అసలు ఎక్కడ జాయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎల్వి ప్రసాద్కి తాడిగడప తీసుకెళ్ళామన్నమాట తీసుకెళ్తే అక్కడ పాజిటివ్ అయితేనే జాయిన్ నెగిటివ్ అయితేనే జాయిన్ చేసుకుంటాం పాజిటివ్ అయితే జాయిన్ చేసుకోమని చెప్పారు ఇంకా ఏం దిక్కు తోచని స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్కి అప్పటికే మా నాన్ని పోగొట్టుకొని ఇంకా అక్కడికి తీసుకెళ్ళాలంటే చాలా భయం అన్నమాట అంటే తెలుసు ఆడపిల్లకి తండ్రి లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉండిందో సర్లే అని ఇంకా కొంచెం ఇంకెక్కడ జాయిన్ చేసుకోవట్లేదు సరే తప్పదు కదా మరి ట్రీట్మెంట్ అయితే చేయించాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా అప్పుడు ట్రీట్మెంట్ లేదండి 1 వీక్ వరకు అలాగే వచ్చేసారు ఉంచేసిన తర్వాత అదంతా కన్ను ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయింది అనమాట బ్రెయిన్కి 3 టైమ్స్ సర్జరీ చేశారు నోస్కి ఒకసారి చేశారు 4 నెలలు అసలు ఆ కండిషన్ అసలు లెగిసి అలా కూర్చునే వాళ్ళు కాదు ఒక్క స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదనమాట 2 మెతుకులు అలా ఒక స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదు లెగ్స్ అసలు అన్నం తినిపించడానికి వాటర్ తాగిపించడానికి కూడా లెగిసేవాళ్ళు కాదు నాకైతే చిన్న పాప ఉండిపోయిందని మరి 3 మంత్స్ వరకు మరి మా వదిన వాళ్ళు చూసుకున్నారు ఆయన్ని హాస్పిటల్లో ఉండి చాలా అన్నమాట అంటే అసలు ఆ కండిషన్ ఎలా ఉండిద్దో చెప్పలేమమ్మా బ్రెయిన్కి వెళ్ళిపోయింది ఆపరేషన్ చేస్తాం చెయ్యాలి కానీ బ్రతుకుతాడో లేదైతే చెప్పలేము అసలు చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు అసలు అలాంటి దారుణమైన స్థితిలో నుంచి దేవుడు లేపాడంటే అసలు మన మైండ్లో అయితే లేరు అసలు ఆయనేనా అనిపించింది అనమాట అంతే చాలా దారుణంగా ఉన్నారు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అంటే ఫంగస్ ఎవరో చూసినా ఫంగస్ వచ్చిన వాళ్ళు ఉండరు ఉండరమ్మా ఉండరు అని ఎంతోమంది చెప్పారు నాకైతే భయం అనిపించేది దేవా అని కనీసం నా పిల్లలకి తండ్రిగా అలా ఉన్నా చాలు నాయన అలా నిలుపు నేను ఇంకేం ఆశించను నాకు నేను ఈ స్థితిలో ఉంటే నేను నా తండ్రి లేకపోతే నాకు ఇంత బాధగా ఉంది నా పిల్లలు చాలా చిన్న పిల్లలు కదా వాళ్ళకి తండ్రి లేకపోతే అలాగయ్యా కనీసం తండ్రి మా నాన్నని పిలిపించుకునే ఆశన ఉంచుదేవా నేను ఇంకేం ఆశించను అని మరి నేను చాలా ఏడ్చుకున్నా అనమాట అదే టైంకి మరి మా అక్క చెప్పింది ఇలా అమ్మగారికి ఎత్తుగారికి చేసి ప్రేయర్ చేయించుకోమని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేశాను కాల్ చేశాను మరి అమ్మగారు లిఫ్ట్ చేశారు చేసి ఏం కాదు మా బాగానే ఉంటారు తగ్గిపోయింది ఏం పర్వాలేదని చెప్పి ప్రేయర్ చేశారండి చాలా ప్రేయర్ చేశారు నాకు చాలా ఓదార్పునిచ్చారనమాట ఆ టైంలో సో ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయాం 4 మంత్స్ అయిపోయినాయి అనమాట ఇంకా 5th మంత్ వస్తుందనగా డిశ్చార్జ్ అయిపోయాం గవర్నమెంట్ హాస్పిటల్లో దీని తర్వాత మళ్ళీ కన్ను నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది బాగా కన్నంతా వాచిపోయి కన్ను నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ బాగా వస్తానే ఉంది ఇదేం డిశ్చార్జ్ అయిపోయాం అనుకున్నాము మళ్ళీ ఇదేంటని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఐ రిమూవ్ చేసేయాలమ్మా అవి బాగా పాడైపోయింది అని ఎల్వి ప్రసాద్కి రాశారు ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్తే ఇక్కడ స్కాన్ చేసి బ్రెయిన్కి ఉంది నోస్కి ఉంది ఐకి ఉంది ఇప్పుడు ఐ రిమూవ్ చేయాలి నోస్కి కూడా చేసేయాలమ్మా సర్జరీ 2 ఒకేసారి అవ్వాలి మా దగ్గర నోస్కి లేదు మీరు బయట చేయించుకోవాల్సిందే అని కామినేనికి రిఫర్ చేస్తే కామినేని దగ్గర 20 లాక్స్ అడిగారు 20 లక్షలు అంటే నాకే ఏ సపోర్ట్ లేదు నేను ఎలా చూపించాలి ఏం చేయాలి ఏం అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ నేను నేర్చుకుంటూ ఎల్వి ప్రసాద్కి వెళ్ళా మేడం 3 లైట్స్ అంటే నేను పెట్టుకోగలను తీసుకెళ్ళాను 20 లాక్స్ అంటే నేను అంతంటే పెట్టుకోలేను మేడం నాకండి ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేరు నేను ముక్కు బయట చేర్చుకొని వస్తాను మేడం ఐ రిమూవ్ వరకు మీరు ఇక్కడ చేయండి అని చెప్తే మరి ఆ దేవుడే మరి ఆమెలో ఉండి మరి ఆ మనసు మార్చి అమ్మ మరి ఇక్కడైతే కుదరదు అది 2 ఒకేసారి చేస్తే మీ లైఫ్ చాలా బాగుండిద్ది తను త్వరగా రికవర్ అయిపోతారు అలా అయితే
అని మేడం పర్సనల్ నెంబర్ ఇచ్చి ఆమె కాల్ చేసి వేరే డాక్టర్తో మాట్లాడి ఆ రికమెండేషన్ చేసి పెనమ్నేనికి రిఫర్ చేశారన్నమాట పెనమ్నేనికి వెళ్ళిన తర్వాత 20 లక్షలు అన్న ఆపరేషన్ 60,000 కి మేము బయటపడ్డానికి దేవుని కృప చూపించాడు మాకు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా చాలా సివియర్ కండిషన్ ఇప్పటికీ 3 times బ్రెయిన్కి అయిపోయింది ఒకసారి ముక్కుకి అయిపోయింది ఇప్పుడు ఐ రిమూవ్ అంటే మరి ఎలా ఉంటుందో చెప్పలేము కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు ఆ సర్జరీ చేసేటప్పుడు కూడా అని చాలా సైన్స్ చేర్చుకున్నాను అనమాట చాలా క్రిటికల్ కండిషన్ మత్తులో నుంచి వస్తారో లేదో తెలియదు ఇప్పటికీ 3 times మా పెద్ద మత్తు ఇచ్చేసారు కదా మత్తులోకి నుంచి రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దో చెప్పలేము బ్రీతింగ్ ప్రాబ్లం ఉండిద్ది బ్రీతింగ్ తీసుకోలేరు ఆక్సిజన్ పెట్టాలి ఐసీలో ఉంచాలి చాలా అబ్జర్వేషన్లో ఉంచాలి మీరన్నిటికీ సిద్ధమయ్యి సైన్ చేస్తే మీరన్నిటికీ రెడీ అయిపోయిండండి మేము ఆపరేషన్ అయితే చేస్తాము కానీ కండిషన్ అయితే చెప్పలేము అని చెప్పి సైన్ చేర్చుకున్నారు సరే అని ఇంకా సైన్ చేసిన తర్వాత ఆపరేషన్కి స్టార్ట్ చేశారు ఆపరేషన్ స్టార్ట్ చేసిన టైంలో మళ్ళీ ఆపరేషన్ నుంచి మధ్యలో 9కి తీసుకెళ్లారు తన్ని 9కి తీసుకెళ్ళిపోయి అప్పటికి 2 అయిపోయింది 2 o'clock అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చారనమాట ఆపరేషన్ మధ్యలో వచ్చి నోస్కి ఐకి ఉన్న ఆ మధ్యలో బోన్ కూడా అయితే బోన్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది బోన్ తీసేసి ఆ ప్లేస్లో మళ్ళీ కాల్ కట్ చేసి కాల్కున్నది అక్కడ వేస్తాము మీరు దీనికి కూడా సిద్ధమంటే సైన్ చేయండి అని చెప్పారు అని చెప్తే దేవా ఇప్పుడు ఇలాగే కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది మళ్ళీ కాల్ కట్ చేసి మళ్ళీ అలా చేస్తే ఇంకా చాలా ఇదైపోతారేమో ఇప్పటికే చాలా వీక్గా ఉన్నారు బ్లడ్ లాస్ బాగా బ్లడ్ లాస్ ఉందన్నమాట అక్కడ జాయిన్ చేసిన తర్వాత 4% ఉంది బ్లడ్ మరి 2 surgeries బ్లడ్ కావాలంటే బ్లడ్ దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డాం దేవుని కృపను బట్టి బ్లడ్ ఇవ్వడానికి కూడా చాలామంది వచ్చి బ్లడ్ ఇచ్చి సహాయం చేశారు అయితే మరి అలా ఏం కాకుండా మరి బోన్ ఏం తీయకుండా రిమూవ్ చేయకుండా కాలుకి ఆపరేషన్ చేయకుండా మరి ఐ రిమూవ్ అయితే చేశారండి ఐకి నోస్కి చేశారు మరి నేనే అనుకున్నా నిజంగా కదా మరి ఇప్పటికీ చాలాసార్లు ఇచ్చారు ఈ 2 months లోనే 3 surgeries వరకు అయినాయి కదా ఇంకా రారేమో 1 week అన్న టైం పట్టింది అనుకున్న దేవుని మహాకృపను బట్టి తన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి 9కి తీసుకెళ్ళి 5:30కి ఇచ్చారండి అలా తను బయటకు వచ్చేటప్పుడు నన్ను చూశారనమాట చూసి మాట్లాడడం జరిగింది కళ్ళు తెరిచారు చక్కగానే ఉన్నారు మత్తులో నుంచి కూడా మత్తులో కూడా ఏం లేరు చక్కగా మంచిగానే ఉన్నారు ఆ రోజంతా ఐ కూడా రిమూవ్ చేసేసారండి మరి దేవుడు మా పట్ల చేసిన కార్యములను బట్టి దేవుడి నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు చిన్న సాక్ష్యాన్ని దీవించండి